కృష్ణ. ఓకే, మన ఇప్పుడు కేసీఆర్ ఎలా ఉందన్న పరిపాలన? కేసీఆర్ పరిపాలన కేసీఆర్ వచ్చిన సేమ్ లేదా ఫుల్ చెప్తాను. ఓకే, కేసీఆర్ వచ్చి ఏం చేసలే. ఏంటంటే ముసలికు 2000 పింఛన్, 2000 పింఛన్ కానీ పింఛన్ ఇస్తున్నాడు. ఓకే, ఆ పింఛన్కు ఆశకు ఆ ఓట్లేసి గెలిచినాడు. ఈసారి గెలిచినాడు, మళ్ళా ఈసారి మళ్ళా వీళ్ళు పింఛన్ పైసల గురించి గెలిచిరారు. అంతకన్నా మించి ఏమీ లేదు. బస్ కిరాలు పెరిగాయి, అన్ని పెరిగినాయి. మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. డబల్ బెడ్రూమ్ ఇవ్వలే. దరఖాస్తు పెట్టుకోలేదా మీరు? దరఖాస్తు అంటే ఊళ్ళేప్పుడు, ఊళ్ళేప్పుడు సర్పంచ్ నెంబర్ ఉన్నప్పుడు. సర్పంచ్ నువ్వు ఉన్నావు, నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు సిటీలో ఉన్నావు, నువ్వు సర్పంచ్ నీ దగ్గరికి అప్లికేషన్ పెట్టి నీ దగ్గరికి వచ్చి పెట్టినా. పెట్టినాక వస్తానంట, ఇస్తానంట, ఇంకా రాలేదు. మీరు తిరుగురు గ్రామ పంచాయతీ తిరిగి అంటే నువ్వెందుకు ఊళ్ళో సర్పంచ్ ఊళ్ళో సర్పంచ్ ఎందుకు నువ్వు తింపుతావు? మచ్చిగా 500 ఇస్తావు, తినబెడతావు, నాకు ఓటేయి, నాకు ఓటేయి, నాకు ఓటేయి, నాకు ఓటే అని అంటావు. ఊళ్ళో అంటాడు, పక్క అంటాడు, 10 మంది పోటీలు చేస్తారు. మరి మీ ఊరు ఇంతకు? మా శంషాబాద్. మరి శంషాబాద్ డెవలప్మెంట్ ఏరియా కదా, అక్కడ ఏం రావట్లేదా? మరి ఏం లేదు, సౌకర్యాలు ఏం చేయట్లేదా? ఏం సౌకర్యం ఏం లేదు, అభివృద్ధి కూడా చేయట్లేదా? ఊరే ఊరు మీరు శంషాబాద్? మా శంషాబాద్ పక్కన ఇంద్రనాథ్ తోటి. ఇంద్రనాథ్ తోటి. మరి అక్కడ భూమి అని చెప్పేసి అన్నాడు కదా, 3 ఎకరాల పొలం అని అన్నాడు కదా. ఇక్కడ భూమి ఇస్తాడు, భూమి ఇస్తాడు. ఇల్లుకు 5 లక్షలు, 5 బెడ్రూమ్, ఇంతకుముందు బెడ్రూమ్ అన్నాడు, బెడ్రూమ్ ఇవ్వలేడు. మళ్ళీ ఇప్పుడు కాలు స్థలానికి మీకు కాలు, మా ఖాళీ, మా జాగా, ఇల్లు జాగా ఉన్న వాళ్ళకు, కాలు జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు లోన్ ఇస్తాడు. మాకు ఏది లేదు, లోను లేదు, గీను లేదు. మా జాగకు మాకు 5 లక్షలు వేస్తే మేము రూమ్, ఒక రూమ్, 2 రూమ్లు కట్టుకుంటాం కదా. అవునవును, మాకు అది లేదు, ఇది లేదు. మొన్నడు హాస్పిటల్కి, హాస్పిటల్కు మీకు ఫ్రీ రాసుకొని 50-50 ఎంత తీసుకొని కొట్టుకొని తీసుకోడు. బంగారు తెలంగాణ ఈసారి కాదు, ఒకసారి అయిందే మన ఇప్పుడు ఈసారి కాదు. కాదు, కేసీఆర్ చెప్తున్నా కదా, నేను వచ్చినాకనే బంగారు తెలంగాణ చేసి, బంగారు తెలంగాణ ఆయన వచ్చినాకనే ట్యాంక్ బండ్ నిలబడినాడు. ఇలా ఇంత ఎవరు నిలబడారు? నిలబడింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ట్యాంక్ బోర్డు ఎన్టీ రామారావు నిలబెట్టిన, అది ఒక అందం. దానికో లెక్క, దానికో లెక్క. ఓ ఆయన ఓ బంగారు తెలంగాణ ఇచ్చాడు, బంగారు తెలంగాణ తెచ్చాడు. ఏం బంగారు తెలంగాణ తెలంగాణ తెచ్చాడు? ఎమ్మిడి గురించి తెచ్చాడు తెలంగాణ? చాలా మంది అంటారు ఇప్పుడు మెట్రో కానీ రైల్వే స్టేషన్ కొత్త కొత్త మొత్తం ఈయన వచ్చినాకనే ఏడుకెళ్ళి వస్తున్నాయి, ఆయన ఇంటికెళ్ళి తెచ్చి పెడుతుందా? అలా బిడ్డ మన 2000 కోట్లు, 2000 కోట్లే అని మనకు బయట వేస్తుండు. అది 8000 కోట్లు, 8000 కోట్లు అయితే 2000 కోట్లు చెప్తుండు. వేసిండు కదా, వేసాం. మరి 2000 కోట్ల గురించి పట్టు చెప్తున్నావు, మనకు తెలిసేకాడికే నువ్వు చెప్తున్నావు. తెలివైనవి ఉన్నాయి. కాకపోతే నూనె ప్యాకెట్ కూడా 100 రూపాయలు ఉండే, ఇప్పుడు ఎంత వేసి? నూనె ప్యాకెట్ ఎంత ఉంది ఇప్పుడు? నిప్పప్పాల ప్యాకెట్ ఎంత? 80 రూపాయలు అంత ఉండే. ఇప్పుడు ఒక 160 రూపాయలు అర్ధకిలో ప్యాకెట్, అర్ధకిలో ప్యాకెట్ 160 రూపాయలు. అసలు పండ్లు దొరుకుతున్నాయి అంటావా? పండ్లు లేవన్నా, పండ్లు లేవు. హైదరాబాద్ లో మేము హైదరాబాద్, మాకు అక్కడ శిక్షాదేమది, మేము సెంటర్ పని చేస్తాం. దొరికినాడు చేస్తాం, దొరికినాడు చేయం. ఆయన అనుకుంటుండ ఏదో ముసలు నాకు 2000 వేస్తున్నా, నాకు ఓటేసి నాకు గెలిపిస్తాను అని అనుకుంటున్నాను, కానీ రాదా.